విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం సంస్థ నుండి దీన్ని ప్రైవేటీకరిస్తామని 100% దీన్ని స్ట్రాటజిక్ సేల్ పేరుతో అమ్మేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ఫిబ్రవరి జనవరి 27 తారీఖు అనౌన్స్ చేసిన కాట నుంచి ఈ ఉద్యమం ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయ్యింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 550 రోజులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే అన్ని కార్మిక సంఘాలు కూడా జెండా పక్కన పెట్టి ఒక సెపరేట్ జెండా రూపొందించుకొని ఆ జెండా నాయకత్వంలోనే గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా మేము ఉద్యమం చేస్తున్నాం ఈ ఉద్యమం తాలక ప్రధాన ఉద్దేశం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దాదాపు లక్ష కుటుంబాలు దీని మీద బతుకుతున్నాయి దాదాపు 5 లక్షల మంది దీని మీద బేస్ అయ్యి జీవనం సాగిస్తున్న ఈ కర్మాగారాన్ని మరి ఆ రోజు 5000 కోట్లతో పెట్టుబడి పెడితే ఈ యొక్క 40 సంవత్సరాల్లో దాదాపు 50000 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పన్నులు డివిడెండ్ రూపంలో కట్టినటువంటి ఒక పెద్ద కర్మాగారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఉన్నటువంటి ఏకైక పెద్ద కర్మాగారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇలాంటి కర్మాగారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం మరి ఏ మాత్రం దీనికి సహాయం చేయకపోగా వారు దీన్ని ప్రైవేటీకరిస్తామని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడే మేము అడుగుతున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకంటే విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు కడప స్టీల్ ప్లాంట్ కానీ విశాఖపట్నం రైల్వే జోన్ కానీ దుగ్గరాజన్పట్నం పోర్ట్ కానీ లేదా ఉత్తరాంధ్ర జిల్లాలకు అభివృద్ధికి కానీ లేదా రాయలసీమ అభివృద్ధికి కానీ నిధులు కానీ ఇలాంటివన్నో కూడా అడిగిన పరిస్థితిని పట్టించుకోకుండా ఉన్న ఏకైక కర్మాగారాన్ని ఈ రకంగా అమ్మేస్తాం లేకపోతే మూసేస్తామని చెప్పేసి పార్లమెంట్ సమావేశాలు జరిగిన ప్రతిసారి కూడా కేంద్ర మంత్రులు ఆ రకమైన ప్రకటనలు చేయడం అనేది చాలా దురదృష్టకరం ఎట్టి పరిస్థితుల్లో ఈ స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఈరోజు కొత్త ఏం కాదు గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా 5% 10% డిజర్మెంట్ చేసినప్పుడు కూడా మేము పార్లమెంటు వరకు కూడా వెళ్ళి ఆనాటి ఉన్నటువంటి ప్రభుత్వాలను కూడా కన్విన్స్ చేసి మేము దీన్ని ప్రభుత్వ రంగ సంస్థలో ఉంచుకోగలిగాం కానీ నేటి ప్రభుత్వం మాత్రం ఈ 550 రోజులైనా సరే ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం వారు వెనక్కి తగ్గట్లేదనే ప్రకటనలతో మమ్మల్ని ఏదో మెంటల్గా డౌన్ చేయడం చూస్తున్నారు కానీ ఇలాంటి ఎంతోమంది ప్రధానమంత్రులు ఎంతోమంది ప్రభుత్వాలని ఈ యొక్క కార్మిక వర్గం చూసింది అయినా సరే ఈ యొక్క స్టీల్ ప్లాంట్ని ఖచ్చితంగా కాపాడుకుంటామని చెప్పేసి మాకు నమ్మకం విశ్వాసం ఉంది మేము చేస్తున్న తలకు ఉద్యమం నిజాయితీగా ఉంది కాబట్టి మేము చేస్తున్న ఉద్యమం దేశ సంపద సృష్టించే కర్మాగారాన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుకోవడం కోసం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉండే రాజకీయ పార్టీలు అటు అధికార పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్షం టీడీపీ కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి సహకరించాయి కాబట్టి దీన్ని కాపాడుకుంటామని చెప్పేసి నమ్మకం ఉంది ఎట్టి పరిస్థితుల్లో మరి ఇప్పటికే అనేక ఉద్యమాలని ఏ రకంగా చేసుకుంటున్నామో మరి ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఆ రకంగా చేస్తామని చెప్పేసి ఎందుకంటే ఒక సైడు కరోనా లాంటి సమయంలో కూడా కర్మాగారం మరి ఇబ్బంది పడే పరిస్థితుల్లో మా సహచర కార్మికులు దాదాపు 200 మంది పైచీలకు చనిపోతే ఆ బాధను కూడా గుండెల్లో దాచుకొని ఈ కర్మాగారం ఉత్పత్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లగలిగాం మరి గత ఆర్థిక సంవత్సరంలోనే ఈ కర్మాగారం 28,000 కోట్ల రూపాయలు టర్నోవర్ చేసి 900 కోట్ల రూపాయలు లాభాలు తీసుకొచ్చిన కర్మాగారాన్ని నువ్వు ఏ ఉద్దేశంతో నువ్వు అమ్ముతావు అని చెప్పేసి అడుగుతున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కే కాదు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏ యొక్క పరిశ్రమలు సరే కొన్ని లాభ నష్టాలు అనేవి అప్ అండ్ డౌన్ అవుతుంటాయి కొన్ని అప్పులు ఉన్నటువంటి వాస్తవం దీనికి సొంత గన్నులు ఇవ్వకుండా టన్ను స్టీల్ ప్రొడక్షన్ కాస్ట్ మీద 5,000 నుంచి 10,000 రూపాయలు టన్ను స్టీల్ ప్రొడక్షన్ కాస్ట్ వేరవుతుంది అయినా సరే మేము వాటన్నింటినీ కూడా అధిగమించి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పన్నుల రూపంలోనే గత ఆర్థిక సంవత్సరంలో 2,000 కోట్లు కూడా పన్నుల డివిడెండ్లు కట్టడం జీఎస్టీ కట్టడం జరిగింది ఇలాంటి కర్మాగారాన్ని ఎందుకు మీరు ప్రైవేటీకరణ చేస్తారని చెప్పేసి అడుగుతున్నాం అలాగే ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది కాబట్టి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో గాజువాక్ నియోజకవర్గం హయ్యెస్ట్ పర్ క్యాపిట ఉన్నటువంటి తలక జీడిపి ఉన్నటువంటి తలక నియోజకవర్గం ఇదే అని చెప్పేసి చెప్తున్నాం కాబట్టి ఇలాంటి కర్మాగారాన్ని ఎందుకు మీరు అమ్ముతున్నారని చెప్పేసి అంటున్నాం మేమేమైనా మిమ్మల్ని అడిగామా మా బ్రతుకు మీద బతుకుతున్నాం మీ బతుకుతో మేము మీకు పన్నులు మినహాయింపు పడగలేదు జిఎస్టీ మినహాయింపు పడగలేదు లేదా డివిడెంట్లు మేము కట్టలేము అనలేదు బ్యాంకులు వడ్డీలు మేమే కడుతున్నాం ప్రతి నెల బ్యాంకులకు 200 కోట్లు చెప్పిన సంవత్సరానికి 2,400 కోట్లు వడ్డీలు కడుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాసిన దాంట్లో మీకు క్లియర్ కట్ రాశారు ప్రధానమంత్రి గారికి మీరు ఖచ్చితంగా ఈ యొక్క కంపెనీ తాలూకా అప్పుల్ని మీరు గవర్నమెంట్ ఈక్విటీ కింద మార్చమని చెప్పడం జరిగింది దాన్ని మార్చట్లేదు లేదా మీరు బ్యాంక్ ఈక్విటీ కింద మార్చమని చెప్పేశారు దాన్ని మార్చట్లేదు లేదా దీని తాలూకా వడ్డీలు ఏవైతే ఇవి ఉన్నాయో దీన్ని షార్ట్ టర్మ్ లోన్స్ కింద ఉన్నాయో దాన్ని లాంగ్ టర్మ్ లోన్ కింద కన్వర్ట్ చేస్తే కనీసం 6% 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వస్తుంది తద్వారా దాదాపు 1,012 కోట్ల రూపాయలు వడ్డీ రూపంలో కూడా మిగులుతుంది ఇవేవి చేయకపోగా సొంత గనులు ఇవ్వకపోగా మీరు ఆ రకంగా చేస్తున్న నిర్ణయాన్ని ఏ రకంగా మేము అంత చేసుకోవాలి అలాగే ఈ మధ్యకాలంలో గత ఆర్థిక సంవత్సరంలో అంత లాభాలు తీసుకొస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో
దీనికి కనీసం ఐరన్ ఓర్ సప్లై చేయకుండా లేదా కోల్ సప్లై చేయకుండా కోక్ సప్లై చేయకుండా పవర్ ఇంటరప్షన్ చేస్తూ దాదాపు మళ్ళీ 1000 కోట్ల రూపాయలు నష్టం చేసేలాగా మీరు చేస్తున్న చర్యలు ఎట్టి పరిస్థితుల్లో ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జోలికి వస్తే మాత్రం ఇది సెంటిమెంటల్ తో కూడుకున్నటువంటి కర్మాగారం 32 యువకుల ఆత్మ బలిదానం తీర్చుకున్నటువంటి కర్మాగారం చాలా మంది ప్రాణ త్యాగాలతోనూ ఆత్మ బలిదానాలతోనూ ఈ కర్మాగారం ఖచ్చితంగా ఈ కర్మాగారానికి అనేక ఉన్నత తలక బాలరిష్టాలు గతంలో వచ్చినప్పుడు అధిగమించాం ఈ యొక్క బాలరిష్టాలు కూడా అధిగమిస్తామని చెప్పేసి నమ్మకం ఉంది అందుకోసం మక్కువ అనే దీక్షతో ఎండైనా వానైనా దేని లెక్క చేయకుండా కరోనా లాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ఒకసారి కర్మాగారాన్ని ఉత్పత్తిని కాపాడుకొని కంటికరపలాగా ఈ యొక్క ఉద్యమాన్ని కూడా 550 రోజులు తీసుకురాగలిగాం గల్లీ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళగలిగాం మేము ఒక్క ప్రధానమంత్రిని కలవలేదు అన్ని కేంద్ర మంత్రులు కూడా కలవడం జరిగింది మా ఉద్యమం దేశంలో ఉన్నటువంటి తలక ఎంపీలందరూ 120 మంది ఎంపీల్ని సంతకాలు పెట్టించిన ఘనత కూడా ఈ యొక్క ఉద్యమానికి ఉంది ఈ ఉద్యమంకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా అధికార పక్షం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కార్మిక సంఘాలతో గంటన్నర సేపు మాట్లాడడం జరిగింది మా కోరిక మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది అసెంబ్లీ తీర్మానం అంటే 6 కోట్ల ఆంధ్ర ప్రజానికి పక్షాన మీకు గౌరవం లేదని అడుగుతున్నాం నీకు ఏవైతే పార్లమెంట్లో చట్టాలు చేసి నీకు అధికారం ఉందో అలాగే ఈ యొక్క అసెంబ్లీకి కూడా అలాంటి అధికారాలు ఉన్నాయి అందుకోసం ఇవాళ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేద్దనే తీర్మానాలు మేము చేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది దయచేసి గౌరవ ప్రధానమంత్రి గారు మీరు ఏదైతే ఈ రోజు వచ్చినటువంటి తలక ఆజాదీకి అమృతోత్సవం ఏదో 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం చెప్తున్నారు మీరు ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ 75 సంవత్సరాల వజ్రోత్సవాలు జరుపుకోమని మీరు చెప్తున్నారో ఈ 75 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు నిర్మాణం చేసిన ప్రధానమంత్రులు ఉన్నారు భారతదేశ మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ గారు చెప్పినట్టు ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ఆది దేవాలయాలని చెప్పేసి అన్నారు అలాంటి దేవాలయాలని మీరు 7 సంవత్సరాల్లో మీరు తెగనమ్ముతామని చెప్తున్నారు రైల్వేలు సీ పోర్టు ఎయిర్పోర్టు లేదంటే బ్యాంకింగ్ సెక్టరు ఆయిల్ సెక్టరు ఇన్సూరెన్స్ సెక్టరు స్టీల్ సెక్టరు అన్ని సెక్టర్లు మేము అమ్మేస్తామని చెప్పేసి అన్నారు మీకు ఏ హక్కుతో మీరు అమ్ముతారని చెప్తున్నారు మీరు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలు మీరు ఏం చెప్పారు మరి సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తా ఉన్నారు ఉన్న ఉపాధి కల్పి తీసేస్తున్నారు మీరు ఇలాంటి పరిస్థితులు మీరు ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోమని చెప్పేసి అని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకపోతే ఉన్న ఏకైక కర్మాగారం తీసేస్తే మాత్రం ఒప్పుకోమని చెప్పేసి మరొకసారి డిమాండ్ చేస్తూ ఈరోజు ఆయన ఈ 36 గంటలు దీక్ష చేస్తున్నాం ఈ 36 గంటల దీక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి హెచ్చరిక తెలుసుకున్నాం మా జోలికి వస్తే తస్మాత్ జాగ్రత్త ఆంధ్ర ప్రజలు సెంటిమెంటల్ని చాలా గౌరవిస్తారు మా జోలికి వచ్చినప్పుడు ఎవరిని వదిలే పరిస్థితి లేదు మీకు ఎందుకు సౌత్ ఇండియా అంటే సౌత్ తెలుగు ప్రేమ లేదు తెలుగు అంటే ఎందుకు సౌత్ తెలుగు ప్రేమ మాకు ఇచ్చిన ఆ విభజన చట్ట హామీలకే మీరు ఏమీ హామీ ఇవ్వలేదు వాటిని నెరవేర్చలేదు మరి అలాంటిది నువ్వు దీన్ని ఎలాగ అమ్ముతావని చెప్పేసి అన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల పరంగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం డూ సబ్స్క్రైబ్ సాక్ష్యం వైజాగ్ వాచ్ లైక్ షేర్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ